నమస్తే నేను శివ వెల్కమ్ టు మరో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాలనుకుంటారు దానికి సంబంధించి ఏదైతే తన బెయిల్ షరతులు ఏవైతే ఉన్నాయో దేశం విడిచి వెళ్ళకూడదు అని ఆ షరతుల్ని కొంచెం సవరించాలని తాను విదేశాలకు వెళ్ళడానికి అవకాశం కల్పించాలని సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎప్పుడైతే విదేశాలకు విజయసాయిరెడ్డి గారు వెళ్ళాలనుకుంటున్నారో రకరకాల ప్రచారాలు రకరకాల ఊహాగానాలు మొదలైపోయాయి ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అలాంటిది విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన గత అనుభవాలు గత విషయాలు గత సంఘటనలు అలాంటివి మరి మరి ఆయన విదేశాలకు వ్యక్తిగత పనుల మీద వెళుతున్నారా లేదంటే కుటుంబ సభ్యులకు సంబంధించి ఏదో విహారయాత్రకు వెళ్తున్నారా లేదంటే ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి వెళ్తున్నారా మరేమైనా ఇతర పనులు ఉన్నాయా అనేది మాత్రం తెలియదు కానీ అందరూ కూడా జే రెడ్డి విదేశాలకు వెళ్తున్నారంటే అమ్మో ఏదో చేసేస్తారేమో ఇది సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు బహుశా వ్యక్తిగత పనుల మీదో లేదంటే కుటుంబ సభ్యులతో వెళ్ళడానికో మరి దరఖాస్తు అంటే పిటిషన్ పెట్టుకుని ఉండొచ్చు సిబిఐ కోర్టులో మరి సిబిఐ అధికారులు మరి కౌంటర్ దాఖలు చేయడానికి కోర్టు కొంత గడువు అయితే కోరారు సిబిఐ అధికారులు పదహారో తారీఖుకి వాయిదా వేసింది సిబిఐ కోర్టు ఆయన ఇండోనేషియా అలాగే దుబాయ్ ఈ రెండు దేశాలను నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకు రెండు వారాలు విదేశాలకు వెళ్ళడానికి అనుమతినివ్వాలని ఆ పిటిషన్లో అయితే పేర్కొనడం జరిగింది గతంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఏ వన్గా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ టూగా ఉంది విజయసాయి రెడ్డి గారు ఈ కేసులో మొదట అదుపులోకి తీసుకుంది విజయసాయిరెడ్డి గారిని అప్పటి నుంచి ఏంటంటే వీళ్ళ పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సిబిఐ దగ్గరే ఉన్నాయి అవన్నీ కూడా ఈ కేసులో ఉన్నవాళ్ళు ఎవరు కూడా దేశం విడిచి వెళ్ళడానికి లేదని అప్పట్లో కోర్టు అలాగే సిబిఐ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది అప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి గారు ఎప్పుడూ కూడా విదేశాల మొక్క ఇంతవరకు చూసిన దాఖలాలు అయితే లేవు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా జెరూసం వెళ్ళడానికి జరూశైలం యాత్రకు వెళ్ళడానికి పిటిషన్ పెట్టుకుంటే దానికైతే కోర్టు అనుమతినిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రాంతానికే వెళ్ళొచ్చినట్టు ఉన్నారు అదే క్రమంలో మరి ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారికి మరి సిబిఐ కోర్టు అనుమతినిస్తుందా సిబిఐ అధికారులు ఏం కౌంటర్ దాఖలు చేస్తారు ఏంటి అనేది అయితే ఈ నెల పదహారు వరకు అయితే బెచ్ చూడాల్సిన అవసరం ఉంది అలాగే సుజనా చౌదరి కూడా గతంలో ఇదే ఇదే విధంగా ఆయన కూడా కొన్ని ఉన్నాయి కదా కేసులు సిబిఐ అధికారులు ఒప్పుకోలేదు ఛార్జ్ షీట్ కూడా మేము దాఖలు చేయలేదు కాబట్టి అమెరికాలో కూడా ఆయనకు సంబంధించి కొన్ని ఉన్నాయి కాబట్టి కుదరదు అని కానీ కోర్టు ఇచ్చింది ఒకవేళ సిబిఐ కోర్టు ఇవ్వని పక్షంలో అనుమతి విజయసాయి రెడ్డి గారు హైకోర్టుకు కూడా వెళ్ళి ఒకవేళ అనుమతి తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి మరైతే చూడాలి మరి విదేశాలకు విజయసాయి రెడ్డి గారు వెళ్ళడానికి కోర్టు అనుమతిని ఇస్తుందా లేదా ఏటనైతే వేచి చూడాలి కానీ ఆయన విదేశీ యాత్ర అనగానే మాత్రం రకరకాల ఊహాగాహనాలు ప్రచారాలు అయితే మొదలయ్యాయి అదేదో ఆయనే కొంచెం చెప్తే బాగుంటుంది విజయసాయి రెడ్డి గారు ఒకవేళ అనుమతి వస్తే ఏదో విహారయాత్ర కుటుంబ సభ్యులతో వెళ్తున్నానో లేదంటే వ్యక్తిగత పనుల మీదో లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి వెళ్తున్నానో పార్టీ కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా విదేశాల్లో కూడా అక్కడక్కడ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు మరి దానికోసం ఏమైనా వెళ్తున్నారా ఆయన కొంచెం క్లారిటీ ఇచ్చి వెళ్తే బాగుంటుంది లేదంటే ఈ ప్రచారాలని ఆపే పరిస్థితి అయితే ఉండదు మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ నెల పదహారు వరకు బెచ్ చూడాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కూడా అలాగే విజయసాయి రెడ్డి గారు విదేశీకి యాత్ర కూడా మీ అభిప్రాయాలు రూపంలో తెలియజేయండి